ఆ రోజు సమయానికి అక్కడ పోలీస్ అధికారిని ఓకుంటే ఆ రోజు మహిళా కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించుకో వీడియో మొత్తం దేశవ్యాప్తంగా ఆ మహిళా కార్యకర్తల దాడి చేసిన సంఘటన చూసినాక దేశం మొత్తం నివరమైంది అరే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అసలు పాలన ఉందా ప్రజలను రక్షించే పరిస్థితి ఉందా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వాతావరణ ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతా ఉన్నది ఇది మొన్నటి వరకు జరిగింది కడి రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్థాయి మర్చి తన బాధ్యతను మర్చి ఏం చేస్తుండో ఏం మాట్లాడుతుండో కనీసం అర్థం చేసుకోకుండా నీచాతి నీచంగా ఈ విధంగా రాక్షసంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుండో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తున్నారు మేము అడిగేది ఏమడుతున్నాం నువ్వు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు హామీలు ఎందుకు విస్మరిస్తున్నావు పేద ప్రజలను ఎందుకు ఆదుకుంటున్నావు ఎందుకు మొబ్బెపెట్టి మోసం చేస్తున్నావు వాటిని మాత్రమే ప్రశ్నిస్తున్నాం మేము ఎందుకు ఇంత పెద్ద అవినీతి పాల్పడుతున్నావు ఎందుకు అధికార యంత్రాంగం ద్వారా భారత జనతా పార్టీ కార్యకర్తలను తెలంగాణ రాష్ట్రంలో పేదలను ఎందుకు అరిగోసపెడుతున్నావు నువ్వు చెప్పిన విషయాలను మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు ఎన్నికల సందర్భం గాని ఎన్నికల తర్వాత గాని నువ్వు ఇచ్చిన హామీలను మాత్రమే నీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు హామీలు నెరవేర్చుతావని మాత్రమే ప్రశ్నిస్తున్నాం మేము నువ్వు బయట తిరుగుతావు ఫామ్ హౌస్లో సెద తిరుగుతున్నావు మేము ఒక బాధ్యతాయుతమైన పార్టీగా ఒక జాతీయ పార్టీగా ప్రజల కోసం పనిచేసే పార్టీగా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల్లో తిరుగుతున్నాం మేము దాన్ని దృష్టిలోకొకుండా నువ్వు ఇష్టానుసారంగా రాక్షసంగా వ్యవహరిస్తే వీళ్ళు ఏమైంది ప్రజలు తిరగొచ్చారు ఇప్పుడు అయిపోయారు ధర్మారావు గారు అయిపోయారు ఆ గ్రామంలో ఏమైంది మీరు ఫ్లెక్సీలు కాలబడితే ఎవరు అన్నది కూడూరు గ్రామంలో ఏమైంది మీరు ఫ్లెక్సీలు కాలబడితే భారత జనతా టెంట్లను కాలబడితే ఉరికిచ్చారు మిమ్మల్ని ఎందుకు వదిలేసుకో అంత పద్ధతి ఎందుకు అంత అవసరం ఏంది అర్థం కాలే అంత ప్రజలతో ప్రజలు తిరగబడుతుండో కూడా నీకు అర్థం కాకుంటే ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అర్థం చేసుకోని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు అర్థమైనా అర్థం కానట్టు మూడిందిగా మూడినప్పుడు ఏం చేస్తుంది వెలిగిపోయే దీప ఆరిపోయే దీపాన్ని వెలుతురెక్కాలంటే పరిస్థితి నేను ప్రజలు తిరగబడుతున్నారు వాళ్ళ కార్యకర్తలే టీఆర్ఎస్ పాటు ఆశించుకుంటారు కొంతమంది నాయకులే మాకు ఫోన్ చేస్తున్నారు అన్న ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వస్తున్నది మా కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపడుతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఇంత స్పందన వస్తున్నది ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రజాస్వామ్య బద్ధంగా నేను మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజా సంగ్రామ యాత్ర ప్రజాస్వామ్య బద్ధంగా విత్ పోలీస్ పర్మిషన్ తోని మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నాము 21 రోజు గడిచింది ఎక్కడ మేము ఇబ్బంది పెట్టలే మీరు దాడులు చేసినా కూడా రాళ్ల దాడి చేసినా కూడా మా కార్యకర్త తలవల్నా కూడా మేము ఆ జెండా పట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల కోసం చేస్తున్నాం 21 రోజు గడిచింది ఈరోజు అరెస్ట్ చేయడానికి కారణమేంది శాంతి భద్రత సమస్య వస్తే మీ వల్ల వచ్చినట్టే నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ నాయకులు రాళ్ళు పట్టుకొని కొడుకులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎవరు దాని బాధ్యత మేము మీ పోలీస్ పర్మిషన్తోనే యాత్ర చేస్తున్నాం కదా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయాలి నీ పార్టీ కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేయాలంటే నీ సీఎం నుంచి ఆదేశాలు వచ్చినాయి ప్రజా సంగ్రామ యాత్ర పీటలు కదులుతున్నాయి కోటి అడ్డుకోండి అవుతుంది నువ్వు అడ్డుకుంటే ఆపుతావే నువ్వు నీతో ఏం కాదు నీతో నువ్వు ముఖ్యమంత్రి అనగా దాదాపు చూస్తున్నావు కావచ్చు అంతకుముందు నీ ఏంది నీ వృత్తి ఏంది అంతకుముందు చెప్పరాదు నీ వృత్తి ఏంది అంతకుముందు నీ వృత్తి ఏంది వేల కోట్ల రూపాయలు నీ కుటుంబం ఏ విధంగా సంపాదించారు ఎక్కడి నుంచి వచ్చిన పైసలు నిన్న బయట పడ్డది కదా నీ కూతురుది లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ పంజాబ్ కూడా బయటకు వస్తుంది గుర్తుంచుకో పంజాబ్ కూడా బయటకు వస్తుంది లిక్కర్ స్కామ్ విషయంలో తెలంగాణ లిక్కర్ స్కామ్ కూడా విచారణ జరుగుతుంది రాసిపెట్టుకు కూడా చెప్తున్నాం మళ్ళా నీ కూతురు మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి
నిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రజాసంబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి 25 మందిని నాన్ అవైలబుల్ కేసు పెట్టి ఇష్టం వచ్చేటి మహిళలు కూడా కొట్టి మరి రంగారెడ్డి గారి హాస్పిటల్ పెట్టేయండి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అనేక మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు వాళ్ళ మీద ఒక ఎస్ఏ ఒక సిఐ రవిరాజ్ రవిరాజ్ రాతోడు ఒకతను నరేందర్ సిఐ మహిళల పట్ల ఎంత హీనాతి హీనంగా మాట్లాడారంటే వాళ్ళు చెప్తే నాకే బాధ అనిపిస్తుంది అన్న ఈ భాష చూస్తే ఏమను తెలంగాణలో వై దేశంలో ఎక్కడో అర్థమవుతలేదని చెప్పి మా మహిళా మోర్చా అధ్యక్షులు ఫోన్ చేసి ఏడుస్తుంది ఆమె మా కుటుంబ సభ్యులను బూతులు తిట్టిరన్న సొంత అన్నగా భావించే నీ కూడా చెప్పలేకపోతున్నామన్న అంత బూతులు తిట్టిరన్న ఏడ వర్తలు చేసి గుంజిరన్న మహిళా కార్యకర్తలను ఇంత రాక్షసంగల పోషిల కోసం వాళ్ళ కూడా కుటుంబం ఉందన్న వాళ్ళ పోషిల కోసం ప్రమోషన్ల కోసం ఒక మహిళని చూడకుండా ఓ చెల్లి ఓ తల్లి అని గౌరవం ఇచ్చేటువంటి సమాజం అన్నది ఇష్టానుసారంగా ఏ విధంగా హీనంగా చూడాలి ఆ విధంగా ఇద్దరు ఆఫీసర్లు చూసినారు మమ్మల్ని ఇలా మీరు చెప్తుంటే బాధ అనిపించింది ఇలా లిక్కర్ స్కామ్ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా లిక్కర్ స్కామ్ పరిశీలిస్తాం చర్చ జరుగుతుందని చెప్పి భయపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి తన కూతురును కాపాడుకోవడం కోసము ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నాడు ప్రజా సంగ్రామ యాత్ర కేవలం కూతురు కోసమే అరే నీ పార్టీలో చాలా మంది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి నీ పార్టీలో చాలా మంది మీద అవినీతి ఆరోపణలు వచ్చిన గతంలో అందరిని సస్పెండ్ చేసిన సస్పెండ్ చేయని కూతురు నీ కూతురు లిక్కర్ ఆరోపణలు వచ్చినాయి సస్పెండ్ చేయని కూతురు దమ్ముంటే నీ కుటుంబం నిజాయితీవంతమైన కుటుంబం అయితే నువ్వు నిజాయితీవంతుడు అయితే సస్పెండ్ చేయని కూతురు ఫస్ట్ పార్టీ నుంచి నీ కూతురుకో న్యాయం నీ పార్టీలో ఇతర శాసనసభ్యులకు ఇతర పార్టీ కార్యకర్తలకు న్యాయం అనికు రాజ్యమేతవను నీ కల్వకుంట్ల రాజ్యాంగం కోసం మమేమయ్యాలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఎందుకు సస్పెండ్ చేయని కూతురు సరే ఆరోపణలు వచ్చినాయి నిజాయితీని కాపాడుకో నువ్వు పాస్పోర్ట్ల కేసప్పుడు సస్పెండ్ చేసావు అనేక మంది ఎస్సీ ఎస్సీ సంబంధించిన శాసనసభ సస్పెండ్ చేసినావు కేసు కొట్టేసి ఇవాళ చెయ్యి నీ కూతురు సస్పెండ్ అయ్యి కోర్టు చెప్తే తీర్పు ఊకుంది అను వేరే పాట ఊకుంది అయ్యాను గాయ గత్త రేపు సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ అనుకు అందు అందు కదా సస్పెండ్ అయిన కూతురును విచారణ అందుకోమని చెప్పు పరిశిష్ట భారతీయ జనతా పార్టీ కరెక్ట్ దాడి తీస్తున్నావు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ఇన్ని రోజులు లేని సమస్య 21 రోజు మీరు దాడులు చేస్తాడు అక్క కోసం దాడులు చేసినా కూడా ఇలా దాడులు చేసినా కూడా ఈరోజు మేము భరించి ఇలా ప్రజా సంగ్రామ యాత్రను ప్రజా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల కోసం దాడులు భరిస్తాం మేము ప్రశాంతంగా నడుస్తుంటే ఈరోజు అడ్డుకోవడానికి కారణమైంది ఈ రోజు నన్ను అరెస్ట్ చేసి కనిపించడానికి కారణమైంది భయం నా కూతురు స్కామ్ ఇంకా ప్రజలు చర్చ జరుగుతుంది ఇక రకరకాల డైవర్టేషన్ అంటే రకరకాల కుటిల పత్రాలు కుళ్ళు పత్రాలు అన్నీ వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్లో కూర్చొని సీఎం నుంచి డైరెక్ట్ డైరెక్షన్ వాళ్ళ కార్యకర్తలు రాత్రి పొద్దున అందరు గ్యాదర్ కావాలి రాడ్లు రాళ్ళు పట్టుకోవాలి భయం ఎంత నువ్వు భయపడితే భయపడుతుంది మేము భారతదేశం కార్యకర్తలు కాదు మేము భయపడితే మాకంటగా ప్రజలు ప్రజలు తిరగొడుతున్నారు ఇవాళ ఇవాళనే ఇన్ని రోజులు లేని సమస్య ఈరోజు ఎందుకు వచ్చింది ఈరోజు సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కారణమైంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితిలో యాత్రాపం రాసి పెట్టుకో ఎక్కడ యాత్ర స్టార్ట్ అయిందో అక్కడి నుంచి తీసుకురా నీ బలగమైందో నా మా పార్టీ బలగమైందో చూద్దాం నేను మొన్ననే సవాల్ చేసిన నువ్వు గజ గజ అంటున్నావు భారతీయ జనతా పార్టీ అంటే పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు అరెస్ట్ చేసే ప్రయత్నం కానిస్టేబుల్ బాధపడుతుంది అలా చాలామంది ఏం సార్ పోయి గిన్నెలో తిరిగొట్టి పోయిన విడత తిరిగినాం రెండు విడతలు మూడో విడత తిరిగినాం ఎక్కడ చిన్న గొడవ వేస్తలేరు కార్యకర్తలు క్రమశిక్షణతో ఉన్నారు వాళ్ళు దాడి చేసినప్పుడు దాడు సిద్ధమన్నారు మీరు కానీ డ్యూటీ వేయలేకపోతున్నాం సార్ అని చెప్పి కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి చాలామంది ఆఫీసర్లు బాధపడుతున్నారు సిగ్గు లేదు నీకు కనీసం వాళ్ళ వాళ్ళకున్నటువంటి ఆలోచన నీకు లేదు నీ కుటుంబానికి లేదు అడుగో పక్క యాత్ర చేస్తాం బిడ్డ గుర్తుంచుకో యాత్ర పక్క చేస్తాం 27వ తారీఖు నాడు పక్క మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వరంగల్కి వస్తారు ఎట్టి పసం బహిరంగ సభ నిర్వహించుతాం ఈ యాత్ర ఎక్కడ ఆపినామో అక్కడ నుంచే తిరిగి యాత్ర ప్రారంభిస్తాం గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ యాత్రను ఆపడమే నీ పత్రానికి నాంది అన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోలే. లిక్కర్ స్కామ్ విషయంలో స్పందించు, నువ్వు పక్కా స్పందించు లిక్కర్ స్కామ్ విషయంలో. నీ స్పందన కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది. ఎక్కడ యాత్ర ప్రారంభం ఆపినరో అక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. 27వ తారీఖున జరిగే బహిరంగ సభ కూడా ఎట్టి బస్సులో మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వస్తారు, జరిపి తీరుతాము. నీకు అడ్డుకునాలనే ఆలోచన ఉంటే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. రాకేష్ రెడ్డికి దెబ్బలు తాకినాయి, శోభకకు మక్కకు దెబ్బలు తాకినాయి, చాలామంది కార్యకర్తలు దెబ్బలు తాకినాయి. బీజేపీ కండువాలు వేసుకొని టీఆర్ఎస్ పార్టీలు దాడి చేసిరు. వాళ్ళ నీ ధైర్యం అంటే కొట్లాడు, యాత్ర అయ్యి ముఖ్యం తిరుగును. నువ్వు కూడా యాత్ర పెట్టుకొని తిరుగు, మాకు పోటీ తిరుగు, ప్రజలను కలు. నువ్వేం చేసినావు చెప్పు, నువ్వేం బిక్కినావు చెప్పు, ఏం పొడిచినావు చెప్పు. చలో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులని చెప్పు. మరి నేను నీ ఫామ్ హౌస్ దగ్గర వస్తలేం కదా, నీ ప్రగతి పనికి వస్తలేం కదా. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చిరు కాబట్టి ప్రజలకు, ప్రజల లోపల ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ యాత్ర చేస్తే మళ్ళీ మునుగోలు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడు. కానిస్టేబుల్ అది వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాడు, గ్రామస్థాయి కార్యకర్తతో మాట్లాడుతున్నాడు, కింది స్థాయి కార్యకర్తతో మాట్లాడుతున్నాడు. మీ ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు. మా ప్రజా సంఘటన మీద అది కూడా ప్రజల మా వ్యతిరేకత వస్తుందని చెప్పి మీ ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు, భయపడుతున్నారు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, యువతకు అప్పీల్ చేస్తున్నా. నా బిస్తర్ పట్టుకొని అడ్డు ఉంటున్నా తమ్ముడు. ఈ యుద్ధం స్టార్ట్ అయింది వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకోవడం ద్వారా. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా తప్పు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. యువతకు నేను అప్పీల్ చేస్తున్న సమయం ఇవ్వండి, చాలా యుద్ధం స్టార్ట్ అయిన సమయం ఇవ్వండి. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రతి యువకుడు పాల్గొనండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెచ్చగొడుతున్న రిక్వెస్ట్ చేస్తున్నా, యువత తరలి రావాలి. ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబెట్టే సమయం ఇప్పుడు ఆసన్నమైంది వచ్చింది. ఎవరికి భయపడకండి, అవసరమైన కేసులకు భయపడకండి, అరెస్టులకు భయపడకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రండి. ఇలా యుద్ధం స్టార్ట్ అయింది, 25 మంది మన కార్యకర్తలు జైల్లో పంపిణీ, మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు సంగ్రామ సేన కార్యకర్తలు దాడులు జరిగినాయి, రాష్ట్ర అధ్యక్షుడు నన్ను అరెస్ట్ చేసిండు. వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్ర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ కూడా ఎవ్వరు కార్యకర్తలు ఇంట్లో ఉండకండి, అరెస్టులకు భయపడకండి, కేసులకు భయపడకండి, జైళ్ళకు భయపడకండి. నేను యువతకు అప్పీల్ చేస్తున్నా, దయచేసి మాకు సహకరించండి, బిస్తర్ పట్టుకోనండి, వారం రోజులు పడండి. 27వ బహిరంగ సభ విజయవంతమైన కూడా మాతో కలిసి రావాల్సిందిగా, స్వచ్ఛందంగా రావాల్సిందిగా ఈ తెలంగాణలో నుండి తెలంగాణ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాను. నాకు తెలియదు అని కాదు స్కామ్ చెప్పాలి, విషయం తెలియదు. లిక్కర్ స్కామే ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి దీనికోసం అప్పుడు దేశం మొత్తం నేను బీఆర్ఎస్ చూపాడు. ఇక్కడ విక్తాడు, గాడి విక్తాడు మేము అనుకున్నాం, కానీ ఇవి వికడానికి పోయినాడా. జైలు నేను పంపుతాను, ఆరోపణ అయితే నిన్నప్పుడు నన్ను అప్పుడు చట్టం తన పని తాను తీసుకుపోతాను. ముఖ్యమంత్రి ఊరికి చెప్తాడు కదా, ఇప్పుడు కాదు నడుస్తాను. ఏది తప్ప, కోర్టుల కేసులు తప్ప ఎవరు తప్పన్నారు కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణలు అంటున్నాం మేము, నిజాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నాం. తప్పేం చేసాం మేము? ఇక దొంగలకు అడ్డ పడుతుంది ఇప్పుడు నేను చెప్పాను, నేను చెప్పాను కదా, నేను ఏం చెప్పాను నిన్న ముఖ్యమంత్రి కూడా చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రికి తెల్లారులేస్తే పంటలు వేస్తే ఈడీ అని గుర్తొస్తుంది. అందుకే నేర్పిన 10 పెగ్గులు చంపుతాడు, 5 రగ్గులు చంపుకుని అంటాడు. మేము పట్టాడమా? ఇవాళ ఆరోపణలు వచ్చిన వ్యక్తులు ఎవరు? చలో ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళకు వీళ్ళకి సంబంధాలు చెప్పని చెప్పండి. మరి సంబంధం లేదు వాళ్ళ వీళ్ళకు, కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం ఉంది. ఇలా వాళ్ళు ఎవరు, ఎవరంటారు, ఎవరి బినామీలు వారు? మేము ఆరోపణలు చేయలే,
ఢిల్లీ నుంచి వచ్చినట్టు పక్క అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాట్లాడుతుంది. నేను అంటున్నా ఎవరికి ఎవరు బామ్మారుదా ఎవరు అది దానిలో ఎవరికి ఆరోపణలు వచ్చినాయో వాళ్లకు ఎవరితో సంబంధం ఉన్నా వాళ్ళని చేయాలి. ఏ పార్టీ నాయకులైనా కూడా తప్పకుండా విచారణ జరపాల్సిందే. ఆయన నువ్వు విచారణ జరపతే ఆపుతారు నేను ఆపతే ఆపుతారేది వాళ్ళు విచార సంఘాలు వాళ్ళు వచ్చి వాళ్ళు విచారణ చేసుకుంటే ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకోపోతారు ముందు చెప్పేస్తారేది వాళ్ళు ఇలా పోలీసులు నాకు చెప్పొచ్చారా నాకు అరే మేము ప్రజాసంబద్ధంగా ఉంటాడితే మమ్మల్ని నడిచేస్తారు లిక్కర్ స్కామ్లో ఆరోపణ మాత్రం పోలీస్ రక్షణతో కాపాడుకుంటారు దేశ కిందత కేసీఆర్ లిక్కర్ స్కామ్లోని కేసీఆర్ కుటుంబం దేశ కింద గిట్టిన ఇక దేశం మొత్తం లిక్కర్ స్కామ్ చేస్తారు ఇప్పుడు ఇక దేశానికి ప్రధానమంత్రి ఇవ్వాలి రాష్ట్రపతి దేశాన్ని వేయాలంటే దేనికోసం అంటే లిక్కర్ స్కామ్లు లిక్కర్ వైన్స్ టెండర్ అన్ని తీసుకోవడానికి ముఖ్యమంత్రి దేశ నాయకుడు కావాలనుకుంటాడు అర్థం కలయాల వస్తే రేపు ముఖ్యం ఎవరికొని తిరుగుతావు రేపు దేశం మొత్తం అడగాలి రేపు ఏ దేశం ఏ రాష్ట్రమైనా కూడా లిక్కర్ స్కామ్ అడగా దానికోసం వస్తున్నాడు మా రాష్ట్రానికి అని ప్రశ్నించే స్థాయికి వచ్చింది ఇవాళ దయచేసి ఇప్పటికీ అట్లా ఏమనుకోలే మీడియా కూడా తప్పుడు ప్రచారాలు దయచేసి మమ్మల్ని కొంచెం తెలుసుకోవడానికి మీరు రాసినా తప్పకూడదు మీకు సమాచారం ఎక్కడైనా లీక్ అయింది కావచ్చు కానీ తెలిసింది కావచ్చు అని రాసిన వాడిని కొంచెం మాకు క్లారిఫై తీసుకోండి ప్లీజ్ మా పర్సనల్ రిక్వెస్ట్ అది ఎందుకంటే నేను కూడా సేమ్ అది జరిగింది ఎవరినొక్క టీఆర్ఎస్ అమ్ముతారు మెల్లంగా మీరు లీక్ ఇస్తారు నమ్మించే విధంగా చేస్తున్నారు కాబట్టి దయచేసి అటువంటి తప్పుడు ప్రచారాలకు మీడియా కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేంద్రంలో మా కార్యకర్తలు చాలు మాకు మా కార్యకర్తలే మొత్తం ఆర్మీ డ్రెస్ లైన్ పోలీసే మా కార్యకర్తలు మేము పోలీస్ వ్యవస్థ వ్యతిరేకం కాదు కదా మేము కూడా ప్రతి కార్యకర్త డ్రెస్ లైన్ పోలీసుని భావిస్తాము చట్టాన్ని కాపాడుతాము అందుకే ప్రజాసంబద్ధంగా వస్తున్నాం మేము రాళ్ళ దాడి చేసినా అవి పూలనుకుంటున్నాం మేము అది ఇలా కాలేదు దెబ్బ దిబ్బట్ దెబ్బ కొట్టలేదు రాకేష్ కొట్టి రాకేష్ బట్ మేము పోలీస్ మీద ఆరోపణలు చేస్తలేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఇవాళ బీజేపీ కండువాలు వేసుకొని వచ్చి దాడి చేసింది.